డైరెక్టర్ రాజమౌళి మన దేశం పేరు నిలబెడుతుంటే ఆయనను అడుగడుగున నార్త్ ఇండియన్ మీడియా అవమానపరుస్తూనే ఉంది. బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు. ఒక తెలుగులోనే కాదు, ఇండియాలోని అన్ని ప్రాంతాలలో మూవీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. బాహుబలి 2ను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి, ప్రభాస్, రానా, బాహుబలి ప్రొడ్యూసర్స్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే అక్కడికి వచ్చిన జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. ఇండియా మొత్తం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఈ జర్నలిస్ట్ మాత్రం బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు అని అడిగారు. అసలు స్టోరీ తెలియకుండా క్వశ్చన్స్ అడగడానికి ఎలా వస్తారో ఏమో. అంతటితో వీళ్ళు ఆగలేదు. ఇంకో జర్నలిస్ట్ రాజమౌళిని చంద్రమౌళి చంద్రమౌళి అని పిలిచాడు. అరే, మూవీ స్టోరీ తెలియదు వీళ్ళకి, కనీసం డైరెక్టర్ పేరు కూడా తెలియదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడికి వచ్చిన మరో లేడీ జర్నలిస్ట్ అయితే రానా ప్రభాస్లకు ఇద్దరికీ సిక్స్ ప్యాక్స్ ఉన్నాయా లేక అవి కూడా కంప్యూటర్ జనరేటెడా అని అవమానపరిచారు. ఆ ప్రశ్నకు బదులిస్తూ రానా 5 సంవత్సరాలు ఈ మూవీ కోసం కష్టపడ్డామని అది నిజమైన కండలే అని చెప్పాడు. అవి నిజమైన కండలే అయితే చొక్కా విప్పించి చూపించండి అని అడిగింది ఆమె. దానికి సమాధానంగా మూవీ రిలీజ్ రోజు చూడమన్నాడు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని కాపీ క్యాట్ అని కూడా నిరూపించాలనుకున్నారో ఏమో. మీ సినిమాలో బాణాలు పడే సీన్ హెర్క్యులస్ నుండి కాపీ కొట్టారా అని డైరెక్ట్గా అడిగేశారు రాజమౌళిని. ఆ ప్రశ్నకు బదులుగా రాజమౌళి మూవీ చూడకుండా కాపీ అనే మాట అనకండి అని, యుద్ధం బాణాలతో కత్తులతో కాకుండా వేటితో చేస్తారని బదులిచ్చాడు. ఏదేమైనా జక్కనను, ప్రభాస్ను, రానాను ఇలా పిలిచి అవమానించడం ముంబై మీడియాకు ఎంతవరకు కరెక్టో మీ అభిప్రాయాన్ని క్రింద కమెంట్స్ ద్వారా తెలియజేయండి.